పరీక్షల గురించి వదిలే బాస్, అవి వస్తూనే ఉంటాయి. బాస్, ఒక ముఖ్యమైన విషయం, కొత్తగా ఒక దాన్ని రిలీజ్ చేశాను. న్యూ రిలీజా? 4 నెలలు అయింది అబ్బాయి, అటు ఒకసారి చూడు. ఆహా, ఇరగదీసా బ్రదర్. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే? సర్లే మామా, అందరికి నీలా ఫ్రీగా దొరుకుతుందండి. బాస్ బాస్, ఏమంటున్నా? మన ఫ్రెండ్కి ట్విన్స్. సరే రండి, మీ షో చూద్దాం. సరే బాస్, పిల్లలకి వెకేషన్ టైము, ఎక్కడికైనా పిక్నిక్ కి తీసుకెళ్ళమని ఇంట్లో ఒకటే పోరు పెట్టేస్తున్నారు. అరియర్ ఎగ్జామ్స్ రాయటం మనకి పిక్నిక్ వెళ్ళినట్టుగా ఇక్కడ తీసుకొచ్చేసాను. అవును, నీకు పెళ్ళైందా? లేదు బ్రదర్. ఇలా చూడు బాసు, ఈసారి అరియర్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేటప్పుడు నువ్వు నీ వైఫ్ తోటే రావాలి చెప్పేశాను. ఓకే, పెళ్ళి అనేది వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలి బాస్. గాంధీ కాలం నుంచి ఉన్న నువ్వు వయసు గురించి మాట్లాడకూడదు. లాగి పీకని. ఇదిగోండి పాలు. బాగున్నారా? మీరే ఉన్నాను. ఈ సంవత్సరం ఎగ్జామ్ ఏంట్రావి పాలు? రాత్రి దాగుంటావే? అరిగిపోయాయి. ఏ చెక్కు కదా మామా, నిద్ర వచ్చేసి ఉంటది. బాస్, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నీకు ఫ్యామిలీ ప్లానింగ్? నిన్న అడగల బాస్, మనం నెక్స్ట్ చేయబోయే పని ఏంటి బాస్? బాస్, పోతే పోనే ఊరుకుంటుంటే చంద్రమండలానికి రాకెట్ వదిలే సైంటిస్ట్లా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారే? అరియర్స్ రాయడానికి వచ్చిన ముద్దే వాళ్ళ మీరు. చూడు, బెల్లు కూడా కొట్టేశారు, గుంజులు తీస్తారు. వెళ్తారా? మిస్ కంప్లైంట్ చేయనా? వెళ్ళరా. రే, ఈరోజుతో మన ఫ్రెండ్షిప్ లేరా? మరి ఆదిమ మానవుడికి పుట్టిన పెద్ద కోతిలో ఉన్నాడు వాడు, వాడు నీకు ఫ్రెండ్ అయితే మరి నేనెవర్రా? ఏంటి మావా, అంత తెలియగానేసు, 5 ఏళ్ళ ఫ్రెండ్షిప్ రా. ఓహో, ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా అన్న పాటకు నిర్వచనం ఆమె ఇద్దరి ఫ్రెండ్షిప్. దేవుడా, ఎన్ని అరియర్స్ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని యుక్తిని నాకివ్వు. బాస్ బాస్, ఏంటి ఏంటి స్లిప్పులు తీసుకొచ్చా? పురాణ బాస్, పాస్ అయి తగలడొద్దు, నేను ఒంటరి వాడిని అయిపోతాను. కొట్టానంటే భగవంతుడా, వీడిని ఎలాగైనా ఏం చేసాయి ప్లీజ్. హాయ్, సూపర్. దొరికిపోయాను, ఇప్పుడు ఏం చేద్దాం? పాస్ ఇట్, పాస్ చేయండి. ట్రై చేస్తాను మేడం. దీన్ని పాస్ చేయమన్నాను. పేపర్ అన్నారా? ఇదిగో అమ్మా. అయ్యో, నా స్లిప్ అండి. ఫ్రంట్ పాకెట్ స్లీవ్, నెక్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, ప్యాంట్ పాకెట్, డ్రాయర్, స్లిప్లని ఇవ్వండి. మూడు మిస్సింగ్. కొంచెం టైం పట్టుద్ది, పర్లేదా? పర్వాలేదు. డ్రాయర్లోనే వదిలేండి మేడం, వాటితో గట్టెక్కిపోతాను. సరే ఓకే, కూర్చోండి. నీళ్ళు కావాలి. గో అండ్ డ్రింక్.
మేడం బుక్ తెచ్చి రాస్తున్నాడు. ఏంటి మేడం మీరు స్లిప్పులు పెట్టుకుని ఎవరు బుక్ చూసి రాసిన ఒప్పుకోరు? అసలు ఏమనుకుంటారండే? ఇలా అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నా డిగ్రీ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, పిల్లలు ఎక్కడ ఎప్పుడు అండి? పాడన్ ఎప్పుడు చూసిన ఇదే చెప్పు. వాట్ థింక్ యూ ఇడియట్ స్టూపిడ్ నాన్ సెన్స్ యూ కంట్రీ ఫ్రూట్ డిగ్రీనో మ్యారేజ్నో చిల్డ్రన్నో మ్యాటర్నో ఐ కంప్లైంట్ ప్రిన్సిపల్ నేమ్ టెల్ నేమ్ టెల్ టెల్ నేమ్ టెల్ 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 కమ్ కమ్ పాడన్ బాబా అరియర్స్ రాస్తూ స్లిప్ కొట్టి అసహ్యంగా ఒక అమ్మాయికి దొరికిపోతే మొహాన ఉమ్మేసి పంపించింది. ఏదో ఐఏఎస్ పాస్ అయినట్టు ఐటమ్ సాంగ్ అని చూస్తున్నా. లైఫ్ అన్నా కట్ అంటే కామన్ మావా, అవన్నీ పట్టించుకుంటావంటే కుడుకుని చచ్చిపోతున్నాడు. ఈ టైంలో హాస్పిటల్లో ఉండాలి కదా, మళ్ళా ఊరమ్మడి తిరుగుతున్నాడండి. నందిని, ఐఎమ్ శంకరం, రాజమండ్రిలో వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నందిని అవును, ధనిష్ట నక్షత్రం, కుంభరాశి, కోట్లింగాల గుడి పక్కనే మీ ఇల్లు, హైట్ 5.5, వెయిట్ 60, బీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇవన్నీ మీకెలా, మీరెవరో కూడా నాకు తెలియదే. మీ జాతకమే నాకు తెలుసండి, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది. మా అమ్మగారు ఇంతవరకు 30-40 సంబంధాలు చూసుంటారండి, కానీ ఇంతవరకు నేను ఎవరి వెంట ఇలా పడింది లేదండి. దాదాపు 1 మంత్గా మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేశానండి. మీతో మాట్లాడాలి మాట్లాడాలి అనుకునేవాడిని, కానీ మాట్లాడలేకపోయానండి. ఇవాళ మాట్లాడి తీరాలనుకున్నానండి, మాట్లాడేశానండి. చెప్పండి ఏంటి విషయం? ఇంకా మీరే నిర్ణయం తీసుకోలేదు కదా. ఏవైనా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అలాగేనండి. నందిని, మన ఇద్దరం ఫస్ట్ టైం గుళ్ళో మీట్ అయ్యాం, మీరు అలా చూస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఏమే శంకర్రావు, కాకినాడలో ఉన్నాను, ఇలా గుళ్ళో చెట్టు కింద నుంచి ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వీధుల వెంట తిరిగేవాడు, ఇప్పుడు గుళ్ళ వెంట తిరుగుతున్నావా? బాగుపడాలని లేదా శంకరం? టెన్షన్ ఒక బ్రదరు. ఆవిడ పేరేంటి? నందిని. అబ్బో సిగ్గు చూడు. ఏమయ్యా ఏజ్ బార్ అయిపోయింది, ఇంకా నీకు వన్ సైడ్ లవ్ ఏంటి? ఈ విషయం అమ్మకు తెలుసా మరి? అది అమ్మకి తెలియదురా, నువ్వే అలాగే నీ విషయం అమ్మతో చెప్పాలి. ఏంటిది? తన జాతకం ఫోటో. అమ్మ నా బ్రదరు, నీకు ఇంకా పిల్ల చేసులు పోలేదన్నమాట. హే తను వస్తుంది, బాగా ముదిరిపోయింది, మాట్లాడి ఖాయం చేసేద్దాం. శంకరం మా పెద్దబ్బాయి, వాడికి సంబంధాలు చూస్తుంటే సిద్ధాంతి మీ గురించి చెప్పాడు, చెప్పరా? అవునవును, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఆవిడ గురించి సిద్ధాంతి గారు చెప్పారు. ఈ జాతకాలు కూడా బాగా కుదిరేట కదా, కదమ్మా? అవును, మాకు ఇష్టమే. మరైతే మిగతా విషయాల గురించి కట్న కానుకలు ఏవి మాకొద్దండి, మా ఇద్దరు అబ్బాయిలు చేతి నిండా సంపాదిస్తున్నారు. మీరు తొందరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెళ్లి డేటు ఫిక్స్ చేసేయండి. అబ్బాయి అంతా ఫోన్లో చెప్పాడు, బాబు నువ్వు చూసి తాగలేదు. వద్దు టైం అయింది, బయలుదేరు. నా కోసం తాగవయ్యా బాబు. అంతగా చెప్తున్నారు కదా, తాగు భాస్కర్ అన్నట్టు నువ్వేం చేస్తుంటావు? మెల్లగా ఫోన్ చేసేటప్పుడు గాని తాగేటప్పుడు గాని ఎవరన్నా ఏదైనా అడిగితే ఇలాగే పొలమారుతుంది. అలాగా తాగు తాగు. ఇప్పుడు చెప్పు ఏం చేస్తుంటావు? జుట్టులో తగులుకున్నాడు రా బాబు.